అయ్యా మాది గోపూర మండలం కృష్ణపాలెం గ్రామం అయ్యా మొన్న లాస్ట్ ఇయర్ జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి మన పార్టీ లైన్ క్రాస్ చేసి కూడా మేము ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ జరిగింది గోపూర మండలంలో ఐదు ఎంపీటీసీ సభ్యత్వాలు మేము విన్ అయ్యాం అలాగే మూడు సభ్యత్వాలు కొద్దిలో మేము మిస్ అయిపోయాం దాదాపు ఎనిమిది పంచాయతీలు మాక మండలంలో మేము తెలుగుదేశం పార్టీ ద్వారా విన్ అవడం జరిగింది మరి రాబోయే కాలంలో మరి గోకవరం మండలంలో తెలుగుదేశం పార్టీని అత్యధికంగా బలపరిచి మరి మన తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ తీసుకొస్తామని హృదయపూర్వకంగా సందర్భంగా తెలియపరుస్తున్నాను అయ్యా ఈ సందర్భంలో మరి గౌరవ అధ్యక్షుల గారికి నా యొక్క ప్రత్యేక విన్నపం నా ఒక్కడే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిది ముఖ్యంగా మన కార్యకర్తలందరిది ఆశ కోరిక విజ్ఞప్తి ఒక విధంగా చెప్పాలంటే డిమాండ్ కూడా మీరు మా రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలి మీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మీరు నివాసం ఉండాలి మీరు కుటుంబంతో ఇక్కడ నివాసం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మనం ఎప్పుడా అని ఎదురు చూసే మన అందరి అది నాయకుడు మన అందరి మనసుల్లోని ఒక చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి మన నియోజకవర్గానికి దశ దిశ నిర్ధారించిన వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ నాకు ప్రాణ సమానమైన కుటుంబ సభ్యులందరికీ పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు నేను ఇటీవల ఫీల్డ్లోకి వచ్చినప్పుడు క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు అనేక రకాలుగా ప్రజలను కలుస్తున్నాను కానీ కొన్ని ప్రాంతాల్లోనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా కలుస్తున్నాను అలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నెహ్రూని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేను చూస్తున్నాను ఇక్కడుండే కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ జెండా మోశారు భుజాలు అరిగిపోయేట్టుగా మోశారు కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రాణ త్యాగాలు చేశారు ఆస్తులు పోగొట్టుకున్నారు కానీ ఒకసారి కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నా ఆ కుటుంబం తిరిగి తెలుగుదేశం పార్టీ జెండా మోసింది తప్ప పక్క చూపులు చూడలేదు ఇది ఒక ప్రత్యేకత తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఆస్తి మీరే సర్వస్వం మీరే 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు మళ్ళీ ఆ గ్యాప్ను ఫిల్ అప్ చేస్తూ వచ్చారు అయితే తెలుగుదేశం పార్టీకి గర్వపడుతున్నాం